ఇరవై నాలుగు గంటల్లో నవతేజ శిశువులకు శిశు ఆధార్ కార్డుల జారీ తెలంగాణ ప్రభుత్వం కీలక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువులకు శిశు ఆధార్ కార్డుల జారీకి స్వీకారం చుట్టింది ప్రసవించిన ఇరవై నాలుగు గంటల నవజాత శిశువుల తల్లిదండ్రులకు శిశు ఆధార్ కార్డు జారీ చేయబడుతుంది తల్లి ఆధార్ కార్డు లేదా ఆధార్ నెంబర్ తప్పనిసరి తల్లికి ఆధార్ కార్డు లేకపోతే తండ్రి కూడా ఆధార్ కార్డును ఉపయోగించవచ్చు తెలంగాణలో బిడ్డ పుట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే శిశు ఆధార్ కార్డును జారీ చేస్తున్నామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందు ఆధార్ కార్డును తప్పనిసరిగా జారీ చేయాలి ఇందుకోసం ఆసుపత్రి అధికారులు నేరుగా తల్లిదండ్రుల వద్దకు వెళ్లి పూర్తి వివరాలు తీసుకుని ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్నారు తల్లిదండ్రులు పదిహేను రోజుల్లోపు పిల్లల ఆధార్ కార్డును ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా ఆధార్ కార్డు స్థితిని ట్రాక్ చేయవచ్చు దరఖాస్తు చేసిన నలబై ఐదు రోజుల్లోగా శిశు ఆధార్ కార్డు నేరుగా ఇంటికి పోస్టు ద్వారా డెలివరీ చేయబడుతుంది ఈ కార్యక్రమం ప్రారంభించిన ఆరు నెలలు మొదలయ్యింది మొదటి దశలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నలభై మంది పిల్లల ఆధార్ కార్డు కేంద్రాలను ఏర్పాటు చేశారు నవంబర్ ఇరవై రెండో విడత ప్రారంభమవుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ప్రభుత్వం కుటుంబ సంక్షేమ సంఘం ఈ కార్యక్రమాన్ని అమలు మీడియా తెలుగు ఛానల్ చేసుకోండి అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి